వెల్కమ్ టు టిఆర్ఎన్ టీవీ. నేను వర్జీనియా. నల్గొండలో ఆరో వద్ద నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని జిల్లా నుంచి పారదోలాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుస్తానని నమ్మకమే ఉంటే ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. నల్గొండ ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ పార్లమెంటులో జిల్లా సమస్యలను ప్రస్తావించి పరిష్కారం చూపుతానని అన్నారు. కేసీఆర్ చేసిన సంఖ్యల పథకాల గురించి వీళ్ళంతా ఆకర్షితులై ఇంకా ఎన్నో చేస్తామని బంగారు తెలంగాణ నిర్మిస్తామని ఆయన అన్నందుకు మేము కూడా ఆయనకు ఎంతో ఇదిగా నమ్మకంతో అతను మాకు ప్రజా నాకు చూపించి ఇక్కడ పార్లమెంట్ చూడటానికి ఆయన అక్కడ ఉన్న ప్రజలకు సహాయం చేస్తున్నారు. సహకరించి దీవించి ఆశీర్వదించి ఆదరించి పార్లమెంట్ పంపిస్తే ఏది అనుకుంటా నేను వాళ్ళు నా జీవితాంతం ఉన్నప్పటికీ జీవితాంతం వాళ్ళు సేవ చేసుకోవడానికి సార్ మీరు గెలిస్తే ఏం చేస్తారు సార్ నల్గొండకు? నేను ఏదైతే అన్ని సాధించుకొస్తాను. నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. జిల్లాలోని టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహవంతంగా ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మరొకసారి బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది మాకు అని చెప్పి, ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ మహమ్మారిని వదిలించుకోవాలని, కేసీఆర్ గారి ఆచరణతోనే మిషన్ భగీరథ తీసుకొచ్చి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి ఈ జిల్లాను పట్టిపీడిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ దొరికిండు మా చేతికి, ఇప్పుడు చెప్తాం సంగతి అన్న పద్ధతుల్లో జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. 11వ తారీఖు వరకు అయినా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ ఓటమి అంగీకరించిండని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. జిల్లా ప్రజలు కూడా అదే భావిస్తున్నారు. ఎందుకంటే ఏ పదవుల్లోనైనా 15 రోజుల కంటే ఎక్కువ 2 పదవుల్లో ఉండడానికి వీలేదనే సంగతి వారికి కూడా తెలుసు. వారు చెప్తున్న మాట ఏదైతే ఉందో మేము 2 స్థానాలు గెలుస్తాం ఈ జిల్లాలో అని చెప్పి, సరే అక్కడ భువనగిరిలోనైతే అభ్యర్థి ఇప్పటికీ ఒప్పేసుకున్నాడు, నన్ను ఓడగొట్టడానికి ఉత్తమ్ కుమార్ ప్రయత్నం చేస్తున్నానే మాట. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీరు నేను గెలుస్తానని చెప్తుంది ఏదైతే నిజమని మీరు నమ్ముతున్నారో, ఈ జిల్లా ప్రజల మీద మీకు విశ్వాసం ఉందో మిమ్మల్ని గెలిపిస్తారని, అదే నిజమైతే మీరు హుజూర్నగర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి నల్గొండ పార్లమెంటుకు నామినేషన్ వెయ్యండి అని చెప్పి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.